గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. టుడే ద టాపిక్ ఐ విల్ టెల్ యూ జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్. ఫిఫ్త్ సెమిస్టర్ ఫోర్త్ యూనిట్లో ఉన్నామండి ప్రజెంట్ మనం. అయితే ఇందులో జీవిత బీమాలో లైఫ్ ఇన్సూరెన్స్లో ప్రస్తుతం గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనగానేమి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలు రకాలను వివరించుము. ఇందులో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్, సో గ్రూప్ ఇన్సూరెన్స్ బీమా పథకాలు అనేవి బీమా సంస్థకు మరియు వ్యక్తికి. ఈ సందర్భంలో వ్యక్తి అనగా, సో గ్రూప్ ఇన్సూరెన్స్ బీమా పథకాలు అనేవి బీమా సంస్థకు మరియు వ్యక్తికి. ఈ సందర్భంలో వ్యక్తి అనగా ఒక సమూహానికి రక్షణ కల్పించే ఉద్దేశంతో వారి తరపున పాలసీ తీసుకోవాలనుకునే వ్యక్తికి మధ్య జరిగే ఒప్పందమే సమూహ బీమా పథకంగా కూడా దీన్ని చెప్తారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలని సమూహ బీమా పథకాలు అని కూడా అంటారు. అంటే ఒక వ్యక్తి మిగతా వారి అందరి తరపున ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళందరికీ ఒక లీడర్గా ఉండి ఆ సమూహానికి రక్షణ కల్పించాలని ఈ పాలసీ న్యాయ నిర్ణేతగా ఉండడం జరుగుతుంది. సో అందుకని సమూహ బీమా పథకం అని చెప్పచ్చు. ఉదాహరణకు ఒక కంపెనీ తన ఉద్యోగస్తులందరికీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం. ఈ సందర్భంలో ఉద్యోగుల యజమాని ఉద్యోగస్తులందరి తరపున ప్రీమియం చెల్లిస్తాడు. ఈ విధంగా యజమాని పాలసీ చేయడం ద్వారా తన ఉద్యోగస్తులందరికీ భద్రత కల్పిస్తాడు. సో అలాగా ఆ విధంగా ఉద్యోగస్తులు కూడా ఆ కంపెనీలో పనిచేయడం తమకు భద్రతగా భావిస్తారు. సో వారి కోసం అతను పాలసీ తీసుకుని ప్రీమియం కడుతున్నందున అందులో వారు పనిచేయడం వారికి ఒక ప్రొటెక్షన్ అనిపించేలా ఉంటుంది. ఇందులో ఈ రకమైన పాలసీని మాస్టర్ కాంట్రాక్ట్ అని కూడా అంటారు. సో అదేవిధంగా ఈ గ్రూప్ బీమా పథకాల్లో ఎంతమంది సభ్యులు ఉంటారో వారందరినీ ఆ గ్రూప్లోని మెంబర్స్గా భావిస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది ఈ పాలసీలో మెంబర్స్. సో అదేవిధంగా ఈ పాలసీ హోల్డర్స్ అన్నమాట. సో అలాగా ప్రతి మెంబర్కు గ్రూప్ బీమా చేసినట్లుగా కవరేజ్ వివరాలు సో తెలుపుతూ ఒక సర్టిఫికెట్ను బీమా కంపెనీ వారికి జారీ చేస్తుంది. ఇండివిజువల్గా ప్రతి మెంబర్కు ఈ గ్రూప్లో ఉండే ప్రతి సభ్యుడికి కూడా బీమా చేసినట్లుగా గ్రూప్ బీమా చేసినట్లు ఒక కవరేజ్ వివరాలు తెలుపుతూ బీమా కవరేజ్ వివరాలు తెలుపుతూ అందా తెలుపుతూ మరి ఒక సర్టిఫికెట్ను బీమా కంపెనీ వారికి జారీ చేస్తుంది. ఈ గ్రూప్ యజమాని ఉద్యోగులు రుణగ్రస్తుడు రుణదాత క్లబ్ సభ్యులు సమూహం విద్యార్థుల సమూహం తల్లిదండ్రుల సమూహం మొదలైనవి. అసలు గ్రూపులు ఎలా ఏర్పడతాయి? యజమాని ఉద్యోగుల మధ్య ఏర్పడుతుంది. అలాగే రుణగ్రస్తుడు రుణదాతలు, రుణగ్రస్తుడు ఎవరైతే రుణదాత నుండి రుణగ్రస్తుడు. సో ఇక్కడ ఏంటంటే రుణగ్రస్తుడు, సో రుణదాత రుణం ఇచ్చిన వ్యక్తి, అలాగే రుణం తీసుకున్న వ్యక్తి, రుణం తీసుకున్న వ్యక్తి రుణదాత వీళ్ళిద్దరి మధ్య, అలాగే క్లబ్ సభ్యులు సమూహం క్లబ్ సభ్యులందరూ కలిసి, అలాగే విద్యార్థుల సమూహం తల్లిదండ్రుల సమూహం, ఇలా ఒక గుంపుగా గ్రూపుగా ఏర్పడి తీసుకోవచ్చు. ఈ గ్రూప్లోని సభ్యులు బీమా కంపెనీ అందించే ప్రయోజనాలను పొందుతారు, కానీ వీరు ఎలాంటి పాలసీని తీసుకోరు. వీరందరూ బీమా కంపెనీ ఇచ్చే ప్రయోజనాలన్నీ తీసుకుంటారు. సో అయితే పాలసీని అయితే వాళ్ళు తీసుకోరు, వాళ్ళ తరఫు నుండే లీడర్ తీసుకుంటారు. వీరి తరఫున వేరొక వ్యక్తి లేదా సంస్థ వీరికి పేరున బీమా చేయడం జరుగుతుంది పేరు మీద. ఈ విధమైన గ్రూప్ బీమా పథకాలు సమూహ బీమా పథకం అని కూడా అంటారు. సో అవి చాలా అనేకంగా ఉంటాయి. సాధారణంగా ఈ పథకాలను ప్రతి సంవత్సరం నవీకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి. ఈ విధంగా రెన్యువల్ నవీకరించేందుకు ఏ విధమైన ఆధారాలు బీమా సంస్థకు అందించవలసిన అవసరం లేదు. ఈ పథకం కింద ఒకసారి బీమా పాలసీలు తీసుకుంటే సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి, ప్రతి సంవత్సరం నవీకరించాలి. సో అలాగే నెక్స్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాల రకాలను వివరించుము. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఈ బీమా పథకాలు ఒకే రకమైన లక్షణాలు గల గ్రూపులకు తమ పథకాలను అందజేస్తాయి. వీటిని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఈ బీమా పథకాలు ఒకే రకమైన లక్షణాలు గల గ్రూపులకు తమ పథకాలను ఇస్తాయి. వీటిని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఈ రకమైన బీమా పథకాలు మంచి ఉద్యోగస్తులను ఆకర్షించడానికి మరియు వీరిని తమ సంస్థలో పనిచేసే విధంగా చేయడానికి ఉపయోగపడతాయి. ఈ బీమా పథకాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగస్తుడిని మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తాయి. ఈ గ్రూప్ బీమా పథకాలు యజమాని మరియు ఉద్యోగస్తులకి కూడా పన్ను లాభాన్ని కలుగజేస్తాయి. ఈ బీమా పథకాలు ఒకే రకమైన లక్షణాలు గల గ్రూపులకు తమ పథకాలను అందజేస్తాయి.
సో ఒకే రకమైన లక్షణాలు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి ఈ బీమా పథకాలు. సో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాల రకాలు, మంచి స్కీమ్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. సో ఇందులో ఈ రకమైన పథకాలకు ఏంటంటే మంచి ఉద్యోగస్తులను ఆకర్షించడానికి మరియు వారిని తమ సంస్థలో పనిచేసే విధంగా చేయడానికి స్కీమ్ అనేది ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బీమా పథకాలు అందుబాటు ధరలలో స్కీమ్స్ అనేవి ఇవ్వాలి. అలాగే అంతేకాకుండా ఉద్యోగస్తుడి యొక్క మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే విధంగా ఉండాలి బీమా అనేది. ఈ గ్రూప్ బీమా పథకాలు యజమాని మరియు ఉద్యోగస్తులకు కూడా పన్ను లాభాన్ని కూడా కలుగజేస్తాయి. ఈ విధంగా స్కీమ్స్ అనేవి కూడా అవైలబుల్ చేస్తుంది గ్రూప్ బీమా పథకం. సో దీన్నే గ్రూప్ బీమా పథకం యొక్క పాలసీ, అలాగే పథకం యొక్క రకము అని అంటారు. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రాట్యుటీ. సో ద నెక్స్ట్ టాపిక్ గ్రాట్యుటీ. గ్రాట్యుటీ సో గ్రాట్యుటీ అనేది ఇటువంటి పాలసీలలో పెట్టుబడి పోర్ట్ఫోలియోలో పెట్టుబడి రిస్క్ను పాలసీదారుడే భరించాలి. గ్రాట్యుటీ అంటే ఇటువంటి పాలసీకు సంబంధించి పెట్టుబడి పోర్ట్ఫోలియోలో పెట్టుబడిని రిస్క్ను పాలసీదారుడే భరించాలి, దాన్నే గ్రాట్యుటీ అంటారు. సో అదేవిధంగా గ్రాట్యుటీ అనేది 1972 యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ అనేది ఉద్యోగస్తులు ఈ విధమైన బెనిఫిట్ని పొందగలరు 1972 యాక్ట్ ప్రకారం. అయితే ఈ గ్రాట్యుటీ అనేది సో ఏ వి ఈ ఉద్యోగస్తులకు బెనిఫిట్ని ఏ విధంగా అందిస్తుంది, 5 సంవత్సరాలు కంటే ఒకే వ్యవస్థలో ఉద్యోగం చేసినప్పుడు ఈ గ్రాట్యుటీ పొందుటకు ఉద్యోగస్తులు అర్హులు. 5 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం ఒకే వ్యవస్థలో ఒకే ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ పనిచేస్తే గ్రాట్యుటీ రూపంలో ఇస్తుంది. ఉదాహరణకు మనం ఒక కంపెనీని వదిలి వెళ్ళినప్పుడు ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఎలా వస్తుందో ఈ గ్రాట్యుటీ కూడా ఈ తరహా స్కీమ్లోనికి వస్తుంది. ఈ తరహా గ్రాట్యుటీ స్కీమ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ లాంటిది, కంపెనీ వదిలి వెళ్ళినప్పుడు ఇస్తుంది. దీని యొక్క నిర్వచనం డెఫినేషన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాలం ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించి పదవీ విరమణ చేసిన సందర్భంగా శేష జీవితం. సో అతని యొక్క శేష జీవితం అనేది సో ఎంత సంతోషంగా గడుపుటకు సదరు ఉద్యోగికి సేవలకు గుర్తింపుగా కృతజ్ఞతా భావంగా అందజేయు ఆర్థిక సౌలభ్యాన్ని మనము గ్రాట్యుటీగా పరిగణించవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎక్కువ కాలం ఒక కంపెనీలో ఉద్యోగం చేశాడు, అతడు చేసిన సేవలకు గాను పదవీ విరమణ చేసిన తర్వాత అతని యొక్క శేష జీవితం సంతోషంగా గడపాలని సో ఆర్థిక సహాయాన్ని సౌలభ్యాన్ని సదరు ఉద్యోగి కృతజ్ఞతా భావంగా ఆర్థిక సౌలభ్యాన్ని ఇస్తుంది కంపెనీ. దీన్ని గ్రాట్యుటీ అని చెప్పచ్చు. సో నియమ నిబంధనల మేరకు గ్రాట్యుటీ లెక్కించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగికి మొత్తం చెల్లిస్తారు. ఎంతైతే ఇవ్వాలో మొత్తం క్యాలిక్యులేట్ చేసి సో గ్రాట్యుటీ అనేది విరమించిన ఉద్యోగికి ఇస్తారు. ఒకవేళ సర్వీసులో ఉంటూ ఉద్యోగి మరణించిన యెడల ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తం అతని వారసులకు నియమ నిబంధనల మేరకు చెల్లిస్తారు. అతను సర్వీసులో ఉండి అతను గనక మరణిస్తే అతనికి రావాల్సిన గ్రాట్యుటీ అంతా అతని వారసులకు కంపెనీ ఇస్తుంది. అదేవిధంగా గ్రాట్యుటీ విధానం ఏపీ రివైజ్డ్ రూల్స్ 1980 Rule 49 ప్రకారం ప్రతి ఉద్యోగి తన తదనంతరం గ్రాట్యుటీ మొత్తం పొందుటకు ఒకరు గాని అంతకు మించి గాని నామినీని నియమించవలసి ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ రూల్స్ ప్రకారం 1980 Rule 49 Section 49 ప్రకారం ప్రతి ఎంప్లాయ్ కూడా సో గ్రాట్యుటీ అనేది పొందుటకు ఒకరిని కానీ లేదా అంతకు మించిన నామినీని కానీ నియమించాలి. అలాంటి సందర్భంలో నియమించిన వ్యక్తుల్లో ఎవరికి ఎంత భాగం చెల్లించవలనో తెలియజేయాల్సి ఉంటుంది. సో ఆ సందర్భంలో ఏంటంటే ఎవరైతే ఎంత భాగం గ్రాట్యుటీ ఇవ్వాలో కూడా ఆ ఉద్యోగి తెలియజేయాలి. సో Rule 49 Section 49 1 Section 49 Subsection 1 ప్రకారం ఉద్యోగికి కుటుంబ సభ్యులు కలిగి ఉన్న యెడల కుటుంబ సభ్యులను తప్ప ఇతరులను నామినేట్ చేయకూడదు. Rule 49 Subsection 1 ప్రకారం ఉద్యోగికి కుటుంబ సభ్యులు కలిగి ఉన్న యెడల కుటుంబ సభ్యులను తప్ప ఇతరులను నామినేట్ చేయకూడదు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తప్ప వేరే వాళ్ళను సో ఎవరిని నామినీగా పెట్టకూడదు ఎంప్లాయ్. సో అదేవిధంగా ఇందులో ఏంటంటే ఇది గ్రాట్యుటీ విధానం. ఇందులో ఏంటంటే ఈ గ్రాట్యుటీ విధానంలో మొదటగా సో
గ్రాట్యుటీ అంటే ఏంటో తెలుసుకున్నారు, గ్రాట్యుటీ నిర్వచనం తెలుసుకున్నారు, అలాగే గ్రాట్యుటీ విధానం గురించి తెలుసుకున్నారు. సో ఇంకొకటి ఏంటంటే యాంటిసిపేటరీ గ్రాట్యుటీ. ఇది రూల్ 551 సిసి ప్రకారం, సబ్సెక్షన్ రూల్ 51 సిసి ప్రకారం ఏంటంటే ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఆధారిత ఆలస్యం జరుగుతుండడం సర్వసాధారణం. ఉద్యోగికి రావలసిన గ్రాట్యుటీ మొత్తంలో 80% వరకు సంబంధిత అధికారి మంజూరు చేయవచ్చు. సో ఎందుకంటే అతనికి పెన్షన్ రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, అప్పుడు గ్రాట్యుటీ మొత్తంలో 80% వరకు సంబంధిత అధికారి మంజూరు చేయొచ్చు. కానీ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్న యెడల యాంటిస్పేటరీ గ్రాట్యుటీ మంజూరు చేయడం సో అవకాశం లేదు. అతను చాలా న్యాయాత్మకంగా పనిచేసిన వ్యక్తి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితే యాంటిస్పేటరీ అంటే స్పాట్లో అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా కూడా యాంటిస్పేటరీగా, ఎవరైతే పై అధికారాలు ఉంటారో గ్రాట్యుటీ మొత్తంలో 80%. సో అతని పెన్షన్ లేట్ అవుతుంది కాబట్టి అతనికి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ విధంగా ప్రయోజనం ఇస్తుంది. సో అదేవిధంగా స్కేల్ చూస్తే జీఓఎంఎస్ నెంబర్ 275, ఎఫ్ అండ్ పి డిటి 27-7-1994లో ఇలాంటి జీవోని తీసుకురావడం జరిగింది. అలాగే జీఓఎంఎస్ 14, ఎఫ్ అండ్ పి తేదీ 31-1999 ద్వారా కూడా ఇంకొక తేదీలో కూడా ఈ రూల్ని తీసుకొచ్చారు. గ్రాట్యుటీ రెండు రకాలుగా లెక్కిస్తారు. అందులో ఏంటంటే మొదటి విధానం, ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి అర్ధ సంవత్సరానికి అతను చివరగా పొందిన బేసిక్ పే ఆధారంగా నిర్దిష్టంగా 66 అర్ధ సంవత్సరాలు వచ్చే మొత్తంపై నాలుగో భాగం లెక్కిస్తారు. ఇక్కడ ఏంటంటే మొదటిగా గ్రాట్యుటీ లెక్కించడంలో ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి అర్ధ సంవత్సరానికి అతను చివరగా పొందిన బేసిక్ పే ఆధారంగా ప్రతి అర్ధ సంవత్సరం 6 నెలలకు ఒకసారి అతను చివరిగా పొందిన బేసిక్ పే ఆధారంగా నిర్దిష్టంగా అలా చూస్తే 66 అర్ధ సంవత్సరాలకు, అలా 66 సంవత్సరాలు చూసుకుంటే అర్ధ సంవత్సరాలు మాత్రమే లెక్కేసుకుంటే వచ్చే మొత్తంపై నాలుగో భాగం గ్రాట్యుటీ అంటారు. సో అదేవిధంగా రెండో విధానం, ఉద్యోగి చివరిగా పొందిన బేసిక్ పే ఆధారంగా 16.5 నెలల మొత్తం ఏది తక్కువైతే అది పొందవచ్చు, కరువు భత్యం చెల్లిస్తారు. ఉద్యోగి చివరిగా పొందిన బేసిక్ పే చూస్తే 16 నెలల మొత్తం, సో ఏది అతను బేసిక్ పే, అలాగే 16 నెలల మొత్తం ఏది తక్కువైతే అది పొందవచ్చు, అతనికి వచ్చిన జీతం అలాగే అతనికి చేసిన బేసిక్ పే, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది సో చెల్లిస్తారు గ్రాట్యుటీ, ఏది తక్కువైతే అది పొందవచ్చు, అది గ్రాట్యుటీగా అతను తీసుకుంటాడు, అయితే బేసిక్ పే లేదా 16 నెలల మొత్తం. అదేవిధంగా కరువు భత్యం కూడా చెల్లిస్తారు. ఇంకా స్కేల్ ఏంటంటే ఆర్పిఎస్ 2015, 2015లో జీవో 15లో జీవో 2015లో జీవో ఎంఎస్ నెంబర్ 99, ఎఫ్ఐఎన్ తేదీ 21-7-2015 ప్రకారం గరిష్టంగా గ్రాట్యుటీని 12 లక్షలకు పెంచడం జరిగింది. ఉద్యోగికి గ్రాట్యుటీ 12 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు 15,000+1,000, 15,000+1,000×15×10, అలాగే 16,000×150/26. మొదటిగా ఏంటంటే 15,000, సో 15,000 అతని యొక్క బేసిక్ పే, సో అలా చూస్తే +1,000×15×10/26. సో అదేవిధంగా నెక్స్ట్ 16,000×150/26. సో ఇక్కడ ఏంటంటే 24 లక్షలు బై 26, టోటల్ 92,308. ఇక్కడ బేసిక్ పే ఏంటంటే 15,000, డిఏ డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యం 1,000, ఆర్గనైజేషన్ వర్క్ 10 ఇయర్స్. సో ఈ విధంగా గ్రాట్యుటీ ఎంత వచ్చిందంటే 92,308. సో అలా లెక్కేయడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏంటంటే గ్రాట్యుటీ లెక్క కట్టుట. గ్రాట్యుటీ లెక్క కట్టుట అనేది 15/26 అంటే ప్రజెంట్ అతని యొక్క శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యం ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్
సర్వీస్, అతను ఎంతకాలం పనిచేశాడు. ఈ విధంగా చూస్తే హియర్ 26 ఈక్వల్ టు టేకెన్ యాజ్ టోటల్ వర్కింగ్ డేస్ ఇన్ ఏ మంత్. డిఏ ఈజ్ అప్లికేబుల్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక లెక్క ప్రకారం చూస్తే ఫార్ములాని, సో 15,000 అతని యొక్క బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ 1,000, సో అదేవిధంగా ప్లస్ సో 1,000, సో ఇంటూ అని చెప్పి అతను ఎంతకాలం పనిచేశాడు, ఎంతకాలం 26 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు చేశాడైతే, సో 10/26 అలా చేస్తే అక్కడ వచ్చిన యొక్క మొత్తం అమౌంటే అతని యొక్క గ్రాట్యుటీ కింద లెక్కలోకి తీసుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వన్ గ్రాట్యుటీ ఇటువంటి పాలసీల్లో పెట్టుబడి పోర్ట్ఫోలియో పెట్టుబడి రిస్క్ పాలసీదారు రిస్క్ను కూడా పాలసీదారుడే భరించాలని గ్రాట్యుటీ చెప్తుంది. సో గ్రాట్యుటీ అంటే ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ లాంటి ఇచ్చే ప్రయోజనం అని తెలుసుకోవడం జరిగింది. సో ఎటువంటి రిస్క్ ఉన్నా పెట్టుబడి పోర్ట్ఫోలియోలకు సంబంధించిన రిస్కులన్నీ పాలసీదారుడే భరించాలి గ్రాట్యుటీ ప్రకారం. ఇందులో అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. అవి చూస్తే ఫస్ట్ వన్ ఫిక్స్డ్ పోర్ట్ఫోలియో వ్యూహం. అందులో వైవిధ్యమైన ఫండ్స్లో మీరు కోరుకున్న ఫండ్స్లో మీ పొదుపు మొత్తాలను కేటాయించుకునే ఎంపిక. ఇందులో ఏంటంటే ఏ ఫండ్స్లో అయితే మనం పొదుపు పెట్టాలనుకుంటున్నామో అందులో ఫిక్స్డ్గా పోర్ట్ఫోలియో చేసుకోవచ్చు. అలాగే జీవిత చక్రం ఆధారిత పోర్ట్ఫోలియో వ్యూహం, మీ వయస్సును బట్టి ఈక్విటీ మరియు డెత్ మధ్య అనుకూలమైన సమతుల్యతను పాటించేందుకు విలక్షణమైన వ్యక్తిగత వ్యూహం. మీ వయస్సును బట్టి ఈక్విటీ మరియు డెత్ మధ్య అనుకూల సమతుల్యతను పాటించేందుకు విలక్షణమైన వ్యక్తిగత వ్యూహం జీవిత చక్రం ఆధారిత పోర్ట్ఫోలియో వ్యూహం అని అంటారు ఇక్కడ. సో దీనికి రూపాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాయల్టీ బెనిఫిట్, రూపాయి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా దాని ఒక్కోసారి పెరగచ్చు, రూపాయి విలువ తగ్గచ్చు మార్కెట్ ప్రకారం. సో లాయల్టీ బెనిఫిట్స్, రూపాయి విలువ అనేది చాలా ఇంపార్టెంట్ జీవిత చక్రం ఆధారిత పోర్ట్ఫోలియో వ్యూహంలో. నెక్స్ట్ లాయల్టీ బెనిఫిట్స్, మా వద్ద దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా లాయల్టీ అడిషన్స్ మరియు హెల్త్ బూస్టర్స్తో రివార్డు పొందండి. దీర్ఘకాలం లాయల్టీ బెనిఫిట్ పెట్టడం ద్వారా లాయల్టీ అడిషన్స్ వస్తాయి, హెల్త్ బూస్టర్స్ కూడా వస్తాయి, రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోరుకున్న స్థాయిలో రక్షణ, మీ అవసరాలకు సరిపోయే స్థాయిలో రక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సమగ్ర రక్షణ, లైఫ్ అష్యూర్డ్ మరణించిన మీదట పొందుతారు, లైఫ్ అష్యూర్డ్ కూడా ఉంటుంది మరణించిన తర్వాత. ఏకమొత్తం బెనిఫిట్, కుటుంబంపై గల ఏదైనా సత్వర బాధ్యతలు తీర్చుకునేందుకు కూడా ఇస్తుంది ఏకమొత్తం బెనిఫిట్. స్మార్ట్ బెనిఫిట్, పాలసీ కింద చెల్లించవలసిన భవిష్యత్తు ప్రీమియాన్ని మాఫీ చేయబడతాయి. పాలసీ కింద ఏమైనా ప్రీమియం చెల్లించాల్సి వస్తే భవిష్యత్తు ప్రీమియాలన్నీ మాఫీ చేస్తారు. మీరు కోరుకున్న లక్ష్యం కోసం మీ పొదుపులు నిరంతరాయంగా కొనసాగేలా చూసుకునేందుకు ప్రీమియం చెల్లించబడతాయి అన్నట్లుగా. అంటే మీరు ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం మేరకు పొదుపులు ఎటువంటి నిరంతరాయంగా ఎప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు గాను చూసేందుకు ప్రీమియంలు చెల్లించబడతాయి అన్నట్లుగా ఉండే విధంగా ఉంటుంది ఇది. సో ఇందులో ఏంటంటే అలా ఆ విధంగా కంపెనీ యూనిట్లను కేటాయిస్తుంది. స్మార్ట్ బెనిఫిట్ అంటే పాలసీ కింద చెల్లించిన భవిష్యత్తు ప్రీమియంలను మాఫీ చేయబడతాయి. సో మీరు కోరుకున్న లక్ష్యం కోసం మీ పొదుపులు నిరంతరాయంగా కొనసాగేలా చూసుకునేందుకు ప్రీమియంలు చెల్లించబడతాయి అన్నట్లుగా కంపెనీ యూనిట్లు కేటాయిస్తుంది. సో నెక్స్ట్ లిక్విడిటీ, ఇందులో కూడా రూపాయి విలువ చాలా ఇంపార్టెంట్ ఎందులో అంటే స్మార్ట్ బెనిఫిట్లో. అలాగే నెక్స్ట్ లిక్విడిటీ, 5 పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏ సమయంలోనైనా పాక్షిక ఉపసంహరణల ద్వారా ఏదైనా మధ్యకాలిక ఫైనాన్షియల్ అవసరానికి నిధులు సమకూరుస్తుంది. ఎప్పుడైనా పాక్షికంగా మనకి క్లెయిమ్ కావాల్సిన లేదా మనీ కావాల్సి వచ్చినా నిధులు కావాల్సిన ఆ సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది లిక్విడిటీ. ఇందులో కూడా రూపాయి విలువ ఇంపార్టెంట్. నెక్స్ట్ పన్ను మినహాయింపులు, చెల్లించిన ప్రీమియంలు మరియు అందుకున్న బెనిఫిట్కి అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. పన్ను మినహాయింపులు అంటే
చెల్లించిన ప్రీమియం ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా అందుకున్న బెనిఫిట్స్కి అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రీమియంలు అవన్నీ సో అందుకున్న ఏవైతే బెనిఫిట్లు అందుకున్నారో అవన్నీ కూడా అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఇస్తుంది ట్యాక్స్ సో ట్యాక్స్ సింబల్ ఈ విధంగా ఏంటంటే సో గ్రాట్యుటీలో కొన్ని పెట్టుబడి ఎంపికలు చూశారు అందులో ఫిక్స్డ్ పోర్టుఫోలియో వ్యూహం ఒకటి రెండవది జీవిత చక్ర ఆధారిత పోర్టుఫోలియో వ్యూహం లాయల్టీ బెనిఫిట్స్ కోరుకున్న స్థాయిలో రక్షణ సమగ్ర రక్షణ ఏకమొత్తం బెనిఫిట్ స్మార్ట్ బెనిఫిట్ లిక్విడిటీ పన్ను మినహాయింపులు అదేవిధంగా గ్రాట్యుటీ అనగానేమి గ్రాట్యుటీ నిర్వచనం గ్రాట్యుటీ లెక్క కట్టుట గ్రాట్యుటీ విధానం యాంటిస్పేటరీ గ్రాట్యుటీ మొదటి విధానం రెండో విధానం సో గ్రాట్యుటీ అంటే ఏంటి కూడా నేను తెలుసుకోవడం జరిగింది ఫైనల్లీ సో గ్రాట్యుటీ అంటే ఏంటి గ్రాట్యుటీని ఇలా డివైస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ